నిజాంపేట మండలంలో సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందులు పడుతున్న కొంతమంది పేదలను గుర్తించి మండలంలోని వ్యాపార వర్తక సంఘం ఆర్థిక సహకారంతో నస్కల్ రాంపూర్ నందగోకుల్ జడ్చెరువు తాండ బచ్చరాజుపల్లి తిప్పనగుల్ల రజక్పల్లి గ్రామాలలో 150 కుటుంబాలకు 15 రోజులకు సరిపడా కిరాణా సరుకులతో పాటు 10 కిలోల బియ్యాన్ని నిర్పేద కుటుంబాలకు సీఐ నాగార్జున గౌడ్ ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు, కరోనా వైరస్ 210 దేశాలలో వ్యాప్తి చెందిందని, కొన్ని దేశాల నిర్లక్ష్యం వల్ల లక్షల్లో కేసులు బయటపడ్డాయని, భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కేసీఆర్ లు లాక్డౌన్ ప్రకటించడం జరిగిందని, ప్రజలంతా స్వీయ నిర్బంధం పాటిస్తేనే కరోనా వైరస్ ను అరికట్టవచ్చు అనే ఉద్దేశంతో లాక్డౌన్ ప్రకటించడంతో రోజువారీ కూలీలకు తినడానికి నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా తమ వంతు సహకారంగా ప్రజలు రోడ్డుపైకి రావద్దనే ఉద్దేశంతో 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలంతా స్వీయ నిర్బంధం పాటించాలని, గుంపులు గుంపులుగా ఉండకూడదని, సామాజిక దూరం, బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వారు తెలిపారు. కార్యక్రమంలో నిజాంపేట ఎస్ఐ ప్రకాష్ గౌడ్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలలో కూడా వ్యాప్తి చెందిపోయి ఉన్నది. కొన్ని దేశాల నిర్లక్ష్యం మూలంగా ఆ దేశాలలో ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసెస్ అనేటివి లక్షల్లో వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే మేల్కొని మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మన ఉన్నతాధికారులు అందరూ కూడా ముందుగానే చెప్పడం జరిగింది. ఏంటంటే దీనికి మందు లేదు, మెడిసిన్ లేదు, వ్యాక్సిన్ లేదు, కాబట్టి దీనికి ఉన్న ఒకే ఒక ఉపాయం దీన్ని కంట్రోల్ చేయాలంటే ఎవరి ఇంట్లో వారు స్వీయ నిర్బంధంలో ఉంటేనే ఈ చైన్ సిస్టమ్ను, కరోనా పాజిటివ్ అనేది ఈ వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా మనం కంట్రోల్ చేయగలుగుతామని, చైన్ సిస్టమ్ను బ్రేక్ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో స్వీయ నిర్బంధంలో ఉండాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రజలందరూ కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదేవిధంగా ఉంటూ కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైద్య అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, మరి కొంత మరి ప్రజాప్రతినిధులు కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ కరోనా వైరస్ నిర్మూలించేందుకు అందరూ కృషి చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అయితే ఇందులో ప్రధానంగా ఇబ్బంది ఏంటంటే డైలీ వైజ్ లేబర్ పనిచేసుకునే వాళ్ళందరూ కూడా ఎలాంటి ఉపాధి లేకుండా ఇంట్లోనే ఉండడం వల్ల వారికి నిత్యావసర సరుకులే కావచ్చు, ఇంకా ఇతర ఇబ్బందులు ఉంటాయి, కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ వారము ఒక నిశ్చయించుకున్నాం ఏంటంటే వారికి ఏదైనా ఒక విధంగా సహాయం చేద్దామని చెప్పేసి అనుకోవడం జరిగింది. అదేవిధంగా రామాయణ పేరులో సంకల్ప్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫౌండేషన్ ద్వారా గత వారం రోజుల క్రింద మన నిజాంపేట మండలంలో కూడా ఒక 5-6 గ్రామాల్లో సుమారు ఒక 100 కుటుంబాలకు ఆల్రెడీ 10 కేజీల బియ్యం మరియు 800 రూపాయల కిట్ను కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నిజాంపేటలో కూడా ముందుకు వచ్చేసి మా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ప్రకాష్ చెప్పగానే ఆయన కూడా ఒక టీంను ఫామ్ చేయడం జరిగింది. ఇక్కడ టీం ఫామ్ చేసి వారందరూ కూడా లోకల్లో ఉన్నటువంటి దాతల సహకారంతో సహకారం తీసుకొని ఇక్కడ కూడా మిగతా గ్రామాల్లో 10 కేజీల రైస్ను మరియు నిత్యావసర సరుకులను, ఆల్మోస్ట్ 800 రూపాయల వరకు ఉండే నిత్యావసర సరుకులను కూడా ఇప్పుడు ఈరోజు నిజాంపేట మండలంలో మిగిలిన గ్రామాల్లో కూడా పంచడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 170 మందికి ఈరోజు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధం చేయడం జరిగింది. దానికి సహకరించిన దానిగా వారందరికీ మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అందరం కలిసి ఈరోజు మరి ఈ కరోనా వైరస్ వలన మరి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, మరి జనజీవనం ఇబ్బందుల పని కాకుండా మరి మన యొక్క పెద్ద మనసుతోని మరి వాళ్ళ యొక్క జీతంలో నుంచి కూడా వాళ్ళ కొంత డబ్బునిచ్చి మరి పేదవాళ్ళని ఆదుకోవాలి. మరి ఎందుకంటే ఈ కరోనా వైరస్ చాలా భయంకరమైన వ్యాధి కాబట్టి వీళ్ళ ఇళ్ళ నుంచి బయటకు వెళ్లకుండా మరి లాక్డౌన్ పరిస్థితుల్లో మరి వాళ్ళ యొక్క గొప్ప మానత్వానికి మరి నిదర్శనం అని నేను ఈ సభకు నేను తెలుస్తున్నాను. ఎందుకోసం అంటే నేటి సమాజంలో డబ్బు ఇవ్వాలంటే చాలా ఎంతో అరుదు, కానీ మనకు ప్రార్థించే పిల్లల కన్నా మరి దానం చేసే చేతులు గొప్ప అనే విధంగా మరి ఈరోజు మరి పోలీసు యంత్రాంగం మరికి మరి వాళ్ళకు నేను ఒక ప్రత్యేక కృతజ్ఞత చేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క సమాజంలో మరి ఇంతమంది కార్యక్రమంలో ప్రతిరోజు కూడా మరి మనం నిరంతరము రాత్రింబాలు కష్టపడుతూ మనని మరి రోడ్ల పంట మరి ఒక మనకు సాగించే దూరాన్ని డిస్టెన్స్ మరి అదేవిధంగా అనేక రకాలుగా మరి మనకు వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఈరోజు మరి పోలీస్ వ్యవస్థ అనేటువంటి లేకపోతే ఈరోజు మరి మనకు ఈ యొక్క